శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు ఎంతగానో మోసం చేసిందని, ధరణి పోర్టల్లో ఎన్నో రకాల తప్పులు ఉన్నాయని, రైతుల భూములు తప్పుడు పేర్లు నమోదు చేసి పాస్బుక్ ఇస్తూ అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వమేనని వారు ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన దగ్గరనే దాదాపు ఓన్లీ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలోనే ధరణికి సంబంధించిన 12 మండలాల్లోని పెండింగ్ అప్లికేషన్లు 1500 పైన, అంటే రిజిస్టర్డ్ కంప్లైంట్స్ డబ్బులు కట్టి దానికి అవసరమైన మీ సేవలా ఈ సేవలా దానికి అవసరమైన ఛార్జింగ్ కట్టి వేచి చూస్తున్న వాళ్ళే దాదాపు 2200 పైన ఉన్నారని తెలుస్తా ఉన్నాం. అలా కాకుండా డైలీ వందలాది మంది ప్రతి ఎంఓఆర్ఓ ఆఫీస్ కు చెప్పులు అరిగేలాగా తిరుగుతా ఉన్నారు, కానీ ఒక్కటంటే ఒక్కటి పరిష్కారం కాలేదు. ధరణిలో ఏదైనా సంస్కరణ చేస్తే అది భూ సంస్కరణ కావచ్చు, ఇంకా ఏదైనా సంస్కరణ ప్రజలకు అనువుగా ఉండాలి, పరిపాలన సౌలభ్యంగా ఉండాలి. కానీ ప్రజలకు అనువుగా లేదు, పరిపాలన సౌలభ్యంగా కూడా లేదు. అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకి ఏ అధికారం ఇవ్వలేదు, ఆన్లైన్ లో ఆప్షన్స్ ఏమవుతున్నాయో ఏమి ఇవ్వలేదు. కానీ ధరణి అనేది ఇచ్చి, ధరణి పోర్టల్ అనేది ఇచ్చి, భూ సంస్కరణ అని చెప్పి ఇటు సామాన్య ప్రజలు, మధ్య తరగతి ప్రజలు, పెద్ద భూస్వాములు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లే ఉద్యోగస్తులు కూడా వీఆర్ఏ నుంచి మొదలు పెడితే పై వరకు కలెక్టర్ వరకు కూడా పరిష్కరించలేక సతమతం అవుతా ఉన్నారు. కనుక జోగులాంబ గద్వాల జిల్లా రైతుల పక్షాన, భూ యజమానుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకున్నది. ఈరోజు 15వ తారీఖు వారం రోజుల సమయం ఇస్తున్నాము, 22వ తారీఖు వరకు సమయం ఇస్తాము. వారం రోజులలో ఏవైతే 2200 పైచిలకు 1000 రూపాయలు ఈ సేవలో డబ్బులు కట్టి రిజిస్టర్ చేపించుకున్నటువంటి కంప్లైంట్స్ ఏవైతున్నాయో అవన్నీ పరిష్కరించాలి. వాటికి తోడు రోజు ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వారం రోజుల లోపల ఒకవేళ ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే 22వ తేదీకి వారం అవుతుంది, 23వ తేదీ వేలాది మందితో మొత్తం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లాలో ఉన్న రైతులు, ఈ ధరణి బాధితులు ఎవరైతే ఉన్నారో, భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో, రోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేలాదిగా తరలి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.